హైదరాబాద్ కోటిలో ఉద్రిక్తత నెలకొంది. కోటి విహెచ్పి కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. వందల సంఖ్యలో బలగాలను మోహరించారు. అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఈ పరిస్థితికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? శ్రీనివాస్, శ్రీరామ రథయాత్ర పేరిట విహెచ్పి ఆధ్వర్యంలో జరుగుతున్న యాత్రకు విహెచ్పి కార్యాలయం వద్దకు అనుమతి పోలీసులు ఇవ్వలేదు అని చెప్పేసి విహెచ్పి కార్యకర్తలు అంటున్నారు. ఈ క్రమంలో ఈ శ్రీరామ రథాన్ని విహెచ్పి కార్యాలయం వద్దకు తీసుకురావడం వలన అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి పోలీసులు భావించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న వ్యాపార సంస్థలను అన్ని కూడా మూసివేయించారు. చోదరఘాట్ పోతే చుట్టుపక్కల చాలా వరకు రోడ్లన్నీ కూడా ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణాన్ని అక్కడ తలపిస్తున్నాయి. అక్కడ శ్రీరామ రథయాత్ర అనుమతి కోసం ఇప్పటికే డీజీపీ మహేందర్ రెడ్డిని, విహెచ్పి నేతలు రామరాజు, తర్వాత సుభాష్, బజరంగల్ నాయకులు నాగేష్ తదితరులు అంతా కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదేమైనా కూడా శాంతి కోసం మేము చేస్తున్న ఈ రథయాత్రని వీళ్ళు అడ్డుకుంటున్నారు, దీన్ని ఎత్తిపత్తులు అనుమతించాలని చెప్పేసి విహెచ్పి కార్యకర్తలు ఆందోళన దిగారు. ఆందోళన దిగిన నేపథ్యంలోనే ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం కోటి ప్రాంతంలో దాదాపు 12 మంది విహెచ్పి, తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. భారీగా పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. అయితే ప్రభుత్వం అంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇక్కడ ఉన్న పరిస్థితి, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యం, తర్వాత ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో మేము ఎలాంటి యాత్రలకు అనుమతి ఇవ్వటం లేదని చెప్పి పోలీస్ అధికారులు చెబుతున్నారు. తమకు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి విహెచ్పి నేతలు ప్రస్తుతం డీజీపీని కోరుతున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యనారాయణ. ప్రత్యేక